మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఏపీసీవీఎస్ గురించి సందేహాలు అనేది చెప్పడం అనేది నేను ఆల్రెడీ జరిగింది. సో మన ఛానల్లో మనకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కొన్ని మెసేజెస్ అనేది నాకు రావడం వల్ల నేను ఈ యొక్క మెయిన్గా ఈ వీడియోని డిజైన్ చేయడానికి మెయిన్ కారణం. అండ్ ఇక్కడ నేను క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సో ఏపీసీవీఎస్ గురించి ఎవరికైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసిందో వాళ్ళు ఆల్రెడీ తెలిసిన వాళ్ళుగా కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది అందిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే అభ్యర్థులు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా సందేహాలు ఉన్నాయి కాబట్టి, అండ్ కొత్త వాళ్ళు కూడా చూసి కొన్ని కొన్ని ప్రీవియస్ వీడియోస్ చూసి కూడా వాళ్ళకు వచ్చిన సందేహాల అనుసారం కూడా వాళ్ళు డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఏపీసీవీఎస్ గురించి చెప్పబోతున్నాను. సో నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడిగేది ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి ఏపీసీవీఎస్ గురించి ఆల్రెడీ 2019 నవంబర్లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జరిగింది. అండ్ అట్లాగే డిసెంబర్ 15 కల్లా మొదటి విడతగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి వ్యవధిలో వస్తుందని అందరూ అనుకున్నారు. అండ్ అట్లాగే దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ వర్కింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ అలాగే కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ యొక్క ఏపీసీవీఎస్ కార్పొరేషన్లకు అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది ఆపేయటం జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క న్యూ రిజిస్ట్రేషన్స్ ఆపేసిన దగ్గర నుంచి మనకి ఇప్పటివరకు కొత్తగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి ఫిబ్రవరిలోనే అండ్ అట్లాగే జనవరి ఎండింగ్లో కూడా చూసుకున్నట్లయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు కాబట్టి, అండ్ అట్లాగే మనకి తెలిసిన అప్డేట్ ఏంటంటే, మనకు వచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది త్వరలోనే వస్తుంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. సో మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కొన్ని వాక్యాల కారణంగా తీసుకున్నట్లయితే కనుక మనకి మార్చి కల్లా కూడా దీని గురించి పూర్తి అప్డేట్ అనేది ఇస్తానని చెప్పి కూడా మనకి ఒక న్యూస్ ద్వారా తయారు ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోని కూడా మన ఛానల్లో పెట్టడం అనేది జరిగింది, అది ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే కనుక, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకంటే దాని గురించి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్లేదు. సో కొత్తవారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇది కూడా ఒక అవకాశాన్ని ఉపయోగించుకుందనే వారికి ఎట్లా చేయాలి అని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడగటం వల్లనే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీరు చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు వివరంగా చెప్పబోతుంది ఏంటంటే కనుక, మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తుంది. సో మనం ఏపీసీవీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేస్తే కనుక మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అయితే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క ఇమేజ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఇమేజెస్ ఏంటంటే, ఇది అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ రిజిస్టర్ లాగిన్ అని ఉంది కదా, ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్టర్ లాగిన్ అని మీరు టైప్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ 12 digits ఆధార్ కార్డ్ నెంబర్. సో మన యొక్క ఆధార్ కార్డు 12 అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తే కనుక దానికి ఒక ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ద ఓటీపీ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, క్లిక్ హియర్ టు నో ద మొబైల్ లింక్డ్. ఏదైతే మొబైల్కి లింక్ అయిన, ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్తారు. సో తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఉంటుందో మనకి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ అట్లాగే స్టెప్ 2 వచ్చరికి ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇట్లా చూపిస్తుంది. సో దీని నుంచి మనకి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని టైప్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా మనకి ఎలా చూపిస్తుంది. సో మన క్యాండిడేట్ డీటెయిల్స్ ఏంటంటే, యాజ్ పర్ ఎస్ఎస్సి మీ యొక్క సెకండ్ గ్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, 10th class సర్టిఫికేట్, దానికి సంబంధించిన అక్కడ ఏదైతే మీ యొక్క పేరు అనేది ఎలా ఉందో పూర్తి పేరు దాన్ని మీరు రాయాలి. అట్లాగే మీ యొక్క నేమ్ ఆఫ్ ద ఫాదర్ స్పౌజ్ అండ్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, అండ్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, మీ యొక్క జెండర్ అని పెట్టాలి. అండ్ తర్వాత ఆధార్ కార్డ్ని మళ్ళీ మీరు ఇక్కడ నెంబర్ అనేది కేటగిరీ పెట్టాల్సి వస్తుంది. అండ్ అట్లాగే కేటగిరీ వైజ్గా మీరు ఏదైతే కేటగిరీలో ఉన్నారో ఆ యొక్క కేటగిరీ వైజ్గా ఓసీఆ బీసీఆ బీసీబీ అని ఇట్లా పూర్తిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే దీనికి పెట్టుకోవాల్సి వస్తుంది.
సో తర్వాత చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఆప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో దాని గురించి, అండ్ తర్వాత పూర్తిగా చూసుకున్నట్లయితే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది, ఏ డిస్టిక్ ఏ మండలం ఏంటి అని. సో తర్వాత డిస్టిక్ అన్నట్లుగా అయిపోయిన తర్వాత స్టేట్, మీ యొక్క ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు ఏదైతే ఇస్తారో ఖచ్చితంగా ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీ యొక్క అప్లికేషన్లో అది నమోదు అవుతుందన్నమాట. అండ్ అట్లాగే చూసుకున్నట్లయితే మీరు చదివిన స్కూల్, ఎక్కడైతే మీరు చదువు ఉంటారో ఆ యొక్క స్కూల్కి సంబంధించి, అండ్ తర్వాత ఫిఫ్త్ క్లాస్ నుంచి మీరు ఎప్పుడు ఎక్కడ చదివారు, ఎక్కడ పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదివారు, దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంది. అండ్ అట్లాగే సిక్స్త్ క్లాస్, సో అప్ టు మీరు చూసుకున్నట్లయితే సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ అట్లా పూర్తిగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఓవరాల్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నేను చెప్పబోయేది ఏంటంటే స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లయితే ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, పూర్తిగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రింట్ అప్లికేషన్ చూసుకుంటే కనుక మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టుగా కూడా మీకు ఇమేజ్ అనేది ప్రింట్ చేసుకోవడానికి కనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఏపీసీవైఎస్ గురించి సందేహాలు ఉన్నాయి కాబట్టి చాలామంది అసలు ఈ రిజిస్ట్రేషన్ స్టార్టే అవ్వదు, వేస్ట్ అని కూడా చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ ద్వారానే నేను ఈరోజు మీకు జెన్యున్గా దీన్ని చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దరాల నిర్మూలన ఏదైతే ఉందో, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీకి సంబంధించి దీనిలో మనకి మెయిన్గా ఇవ్వటం అనేది 50% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అండ్ అట్లాగే ఇందులో ఎటువంటి లంచాలకి తావు లేకుండా, ఉద్యోగాలకి డబ్బులు పెట్టి కొనుక్కునే తావు లేకుండా కూడా డైరెక్ట్గా మనకి ఉద్యోగం కల్పించేటట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏపీసీవైఎస్కి సంబంధించి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఏపీసీవైఎస్కి సంబంధించి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని అండ్ మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పారని చెప్పి కూడా ఇక్కడ నేను మీకు మార్క్ చేసి మరీ చూపిస్తున్నాను. సో లంచగొండితనం లేకుండా ఎటువంటి అమౌంట్ని శాలరీని కట్ చేసి ఇవ్వకుండా కూడా ఆ యొక్క ఉద్యోగాలకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి నేరుగా జీతం అనేది వారి యొక్క అకౌంట్లో ఇచ్చేటట్టుగా కూడా మనకి ఖచ్చితంగా ఆల్రెడీ దీని గురించి మనం పూర్తిగానే ఒక జీవోలో చదువుకున్నాం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రీవియస్గానే వచ్చింది ఒక న్యూస్ దాంట్లో. సో ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోండి, తెలుసుకునే కనుక మీరు కామెంట్ చేస్తే కనుక దాని గురించి కూడా నేను మీకు పూర్తిగా వివరణ అనేది ఇవ్వడానికి రెడీగా ఉంటాను. సో ఏపీసీవైఎస్ గురించి ఎవరైతే నన్ను అభ్యర్థులు అడిగారో వాళ్ళ గురించి నేను ఒక వీడియోను రూపొందించి ఖచ్చితంగా వాళ్ళ సందేహాలు తీర్చడం కోసమే నా యొక్క సమయాన్ని కేటాయించాను. అండ్ మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నేను ముందుకొస్తాను. సో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు వాళ్ళకు కూడా కొంచెం సపోర్టివ్గా కామెంట్స్ పెడితే తప్పకుండా వారు కూడా దీని గురించి తెలుసుకుంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్ద దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో కొత్త అప్డేట్ ఏదైనా వచ్చినా కూడా తప్పకుండా మీ యొక్క సందేశానుసారం కూడా మీ సందేహాలకు కూడా నేను ఖచ్చితంగా బదిలిస్తాను. సో తెలుగు సాఫ్ట్ టెక్ని ఎంకరేజ్ చేయండి, అండ్ అట్లాగే మీరు ఎంకరేజ్ చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.